సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిధిలోని గుంటూరుపల్లి పందిల్ల బంజరుపల్లి గ్రామాల్లో దశాబ్దాలుగా మేలు రకమైన పత్తి పంటను సాగు చేస్తూ మంచి దిగుబడి లాభాలు పొందుతున్నట్లు రైతులు తెలిపారు. మండల వ్యాప్తంగా 5000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా కేవలం ఈ మూడు గ్రామాల్లోనే 2000 కు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయడం విశేషం. ఇంత తక్కువనవరు కింద అయితే అవి ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క అట్లా పట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే తెలియదు ఎక్కువ సార్ గుడ్డలు ఎక్కువ అన్నట్టు మళ్ళీ పెద్దగా లేచిపోతాయి. ఇప్పుడు వర్షాలు పడతలే కాబట్టి ఎక్కువ రసం దీంట్లో తీసుకోసరికి మొక్క కింద మనకు నష్టం ఏంటంటే వర్షం అయినా మాక్సిమంగా పత్తులు చాలా తగ్గినాయి సార్. ఎవడో నాశం అంటే ముందు ఓడిపెట్టిండు కానీ అందరు వరలకే పోయి అందరు వరలకి ప్యాడికే పోయి దీంతో పెయింట్ బంక్ ఉంటుంది తామర పత్తి మేము 40 ఎకరాలు పెట్టామండి. పోయిన సంవత్సరం వర్షాలకి 6 గంటలు అంటే దాటలేదు పెట్టుబడి మీద పడింది. ఈసారి అధికంగా వస్తుందని ఆశతోనే చూస్తున్నాం, వర్షాల కోసం చూస్తున్నాం. ఇప్పుడు మా విలేజ్ పర్పస్లోనే అయితే ఒక్కొక్కరు 10 ఎకరాల నుంచి 40 ఎకరాల దాకా చేస్తామండి. మీ కౌలు తీసుకొని రికార్డ్ స్థాయిలో వండుతాం. పోయినసారి కంటే ఈసారి అధికంగా వస్తుంది అనుకుంటున్నాను. 10 నుంచి 12 గంటలు వస్తుంది అనుకుంటున్నాం. హుస్నాబాద్ మండల్ ఇక్కడ పందిల్ల ఇటు 2-3 విలేజ్ చూసుకుంటే ఇక్కడ దాదాపు 2000 ఎకరాలు మొత్తం పత్తి. డాడీ తక్కువనే, మొక్కజొన్న తక్కువనే, ఎక్కువ శాతం పత్తి మీదనే ఆధారపడి ఉన్నామండి. మేము కూడా మొత్తం ట్రాక్టర్ వ్యవసాయం చేసేది, మందులు కొట్టినా మందు గుంటకే మందు కూడా దానికే మిషన్ తయారు చేసి దాంతోనే పోస్తాం. నా పేరు సంగేశ్వరి గారి, మాది మైసంపల్లి. ఈ బంజర్పల్లి ఏరియాల భూమి ఉంది కాబట్టి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటాం. ఇది వర్షాధారం మీద ఆధారపడి పంట పండుతుంది. ఎకరాన ఒక 8 గంటల వరకు పత్తి వస్తుంది. దిగుబడి మంచిగానే మామూలుగా ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి చూసుకుంటూ మాకు తగిన సలహాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. 5 ఎకరాలు దిగుబడి ఉంటుంది. దిగుబడి పోయిన సంవత్సరం 30 గంటలు వచ్చింది. ఈ సంవత్సరం ఇక వర్షాధారం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి దానికి ఇప్పుడు చెప్పలేము. బంజరపల్లి గ్రామంలో గుండ్రూపల్లి హ్యాబిటేషన్లో ఎక్కువ పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వరి, మొక్కజొన్న ఇతర పంటల కంటే ఎక్కువ పత్తిని సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రైతులు పత్తి మీద సాగు మీద అవగాహన కలిగి ఉండి ఇక్కడ ఎక్కువ మొత్తంలో 10 నుంచి 40 ఎకరాల వరకు ఒక్కొక్క రైతు సాగు చేయడం జరుగుతున్నది. దీంతోపాటు ఇక్కడ అనువైన నేలలు, నల్లరేగడి నేలలు అందుబాటులో, జిన్నింగ్ మిల్స్ కానీ మార్కెటింగ్ సౌకర్యం ఉండడం వల్ల రైతులు ఎక్కువ మొత్తంలో పత్తిని సాగు చేయడం జరుగుతున్నది. దీంతోపాటు మనకిప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ సలహాల సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకు రసం పీల్చి పురుగులు, కలుపు ఉద్ధృతి ఇవి ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు ఏంటంటే ఎక్కువ దాని ప్రతిలో ఈ ఏవైతే మేము వ్యవసాయ శాఖ ద్వారా సలహాలు సూచనలు ఇచ్చిన దాని మేరకు పురుగు మందులను కానీ పైపాటు తెగుల మందులను కానీ పిచికారు చేస్తూ అధిక దిగుబడులను సాధించడం జరుగుతున్నది. మనకు రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ ఇలాంటివి రసం పీల్చే పురుగులు ఆశించి మొక్క పెరుగుదలను తక్కువ దిగ్గడసబడేటట్టు చేస్తాయి. దీనికి కంట్రోల్ చేయడానికి మనము ఫ్లోనికా నిమిడ్ అనే మందును 60 గ్రామ్స్ పర్ ఎకర్, థయోమిథాక్జమ్ అనే మందును 100 గ్రామ్స్ పర్ ఎకర్, ఇమిడాక్లోపిడ్ అదే మన కాన్ఫిడార్ అంటాం అది 100 ml పర్ ఎకర్ అలా మోనోక్రోటోఫాస్ ఒక 200 ml పర్ ఎకర్ ఇలాంటి రసం పీల్చి పురుగులను కంట్రోల్ చేయడానికి మనము దీంతోపాటు వేప నూనెను ప్రతి స్ప్రేకి మనము ఎకరానికి ఒక 1 లీటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే ఇది రసం పీల్చే పురుగుల బెడ ఉద్ధృతి తగ్గుతుంది. కలుపు ఉద్ధృతికి ముఖ్యంగా ఇక రైతులు
ట్రాక్టర్తో ఫీడ్ చేసిన గొర్రు గుంటుక అలాంటివి వాడుకుంటూ మొదటి దశలో లేబర్ కూలీలతో చిన్న చిన్న మొక్కల మొలాటు టైంలో తీయడం జరుగుతున్నది. తర్వాత మూడో దశలో ఎక్కువ పారాక్వా డైక్లోరైడ్ అనే హెర్బిసైడ్ వాడుతూ కలుపును కంట్రోల్ చేయడం జరుగుతున్నది.